హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు వక్లగారి వంటిల్లు. ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ నూతన సంవత్సరం మీకు ఎంతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటంటే స్పాంజ్ కేక్ అండి. ఇది వరకు మన ఛానల్లో ఉంది, కాకపోతే ఇది ఎగ్లెస్ స్పాంజ్ కేక్ అండి. ఎగ్ మనం వాడకపోయినా ఎంత స్పాంజ్గా చాలా పర్ఫెక్ట్గా బేకరీ స్టైల్లో తప్పకుండా వస్తుందండి ఈ కేక్ అనేది. తప్పకుండా మీరందరూ ట్రై చేయాల్సిన రెసిపీ. ఎందుకంటే ఈసారి న్యూ ఇయర్ సాటర్డే వస్తుంది కదా, చాలామంది కేక్ తినరు, ఎగ్ కేక్ తినరు. అందుకోసమని చెప్పి ఎగ్లెస్ కేక్ చేయాలని చెప్పి మీకు అందరికీ షేర్ చేయాలని నేను ఈ వీడియో చేశాను. మనకు ఓవెన్ లేకపోయినా స్టవ్ పైననే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. మనం ఇక్కడ బటర్ వాడట్లేదు, అలాగే ఎగ్స్ వాడట్లేదు. చాలా తక్కువ వస్తువులతో ఇంట్లోనే చాలా స్పాంజీగా ఉండే కేక్ని మనం తయారు చేసుకోవచ్చు అండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. మన ఛానల్లో ఇంకా చాలా కేక్ వీడియోస్ ఉన్నాయండి, అవన్నీ కూడా లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మరి. ఇప్పుడు మనం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో అరకప్పుకు పైగా చక్కెర తీసుకుందామండి. అన్నీ ఇదే కప్పుతో నేను కొలతలు తీసుకుంటున్నాను. ఈ కప్పుకి అరకప్పుకి పైగా కాస్త ఎక్కువ చక్కెర తీసుకొని మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. దీన్ని మనం మిక్సీ జార్లో కూడా పౌడర్ చేసుకొని అన్నీ మిక్సీ జార్లో కూడా మిక్సింగ్ చేసుకోవచ్చు, అది నేను చెప్తాను. తర్వాత ఇందులో ఒక పావు కప్పు ఆయిల్ అండి. ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ అంటే రైస్ బ్రౌన్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వేసుకోవాలి. పల్లి నూనె కానీ వేసుకోవద్దు. ఇక్కడ బటర్ అయినా వేసుకోవచ్చు అండి, మనం బటర్ ఉంటే. తర్వాత ఇందులోనే పెరుగు వేస్తున్నాను. మనం ఎగ్స్ వాడట్లేదు కాబట్టి అరకప్పు పెరుగు వేస్తున్నాను. ఎగ్స్ వాడేటట్లయితే ఈ అరకప్పు పెరుగు ప్లేస్లో రెండు ఎగ్స్ వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. సేమ్ ఇంగ్రీడియంట్స్ని మనం మిక్సీ జార్లో కూడా బ్లెండ్ చేసుకోవచ్చు అండి, స్మూత్గా అయ్యేవరకు. లేదంటే ఇలా హ్యాండ్ విస్కర్ ఉంటుంది కదా, దీంతో అయినా మిక్స్ చేసుకోవచ్చు. కాస్త టైం పడుతుంది. నేనైతే ఎలక్ట్రానిక్ విస్కర్తోనే చేస్తున్నానండి. ఎలక్ట్రానిక్ విస్కర్ లేని వారు ఏం బాధపడాల్సిన అవసరం లేదండి. సేమ్ దీనినే మిక్సీ జార్లో వేసుకొని స్మూత్ పేస్ట్ అయ్యేలాగా, అంటే నురుగ నురుగగా వచ్చేదాకా మనం మిక్సీ చేసుకుంటే కనుక చాలా పర్ఫెక్ట్గానే వస్తుంది. అంతకన్నా ముందు మన ఛానల్కి ఎవరైనా మొదటిసారి వచ్చి ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుంది. మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇలా మొత్తం విస్కర్తో నేను బీట్ చేసుకున్నాను చూడండి, నురుగ నురుగగా వచ్చింది కదా. అప్పుడు మనం ఇందులో వెనిలా ఎసెన్స్ వేసుకుందాము. వెనిలా ఎసెన్స్ అనేది కంపల్సరీ కాదండి, ఎగ్ వేసినప్పుడు మాత్రం వెనిలా ఎసెన్స్ కంపల్సరీ వేయాలి. ఇక్కడ మనం ఎగ్ వాడట్లేదు కాబట్టి ఎలాంటి ఎసెన్స్ వేయకపోయినా పర్వాలేదు. కావాలంటే మనకి నచ్చితే యాలకుల పొడి వేసుకోవచ్చు, లేదా ఏదైనా ఫ్లేవర్ ఎసెన్స్ అంటే పైనాపిల్ ఎసెన్స్ కానీ వేరే ఏదైనా ఎసెన్స్ మనం వేసుకోవచ్చు. ఎసెన్స్ని కూడా వేసేసి ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాం. ఇలా స్మూత్గా మిక్స్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో పిండి వేసుకుందాము. దీనిపైన ఒక జల్లెడ పెట్టుకొని అందులో మనం ఏ గిన్నెతో అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకున్నామో అదే గిన్నెతో మనం మైదా పిండి ఒక కప్పు తీసుకుంటున్నాను. నేను అన్ని ఇదే గిన్నెతో తీసుకున్నాను. ఒక గిన్నె నిండా మైదా, తర్వాత ఒక అరగిన్నెడు చక్కెర, తర్వాత ఒక పావు గిన్నె అంటే పావు కప్పు నూనె, తర్వాత ఒక అరకప్పు పెరుగు. కరెక్ట్గా ఇలాగే తీసుకోవాలి. పెరుగు తీసుకుని వాళ్ళు రెండు ఎగ్స్ తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఇందులో బేకింగ్ సోడా పావు స్పూన్ వేశాను. తర్వాత బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ వేశాను. బేకింగ్ పౌడర్ లేని వాళ్ళు బేకింగ్ సోడానే 1 టీ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీనిని మనం జల్లించుకుందాము. మైదా ఒకేసారి జల్లెలో పట్టలేదని చెప్పి సగం ఒకసారి వేశానండి. ఇలా జల్లించుకోవడం ద్వారా ఏంటంటే మనకి ఈవెన్గా పౌడర్స్ అన్నీ మిక్స్ అవుతాయన్నమాట, సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ. అందుకోసమని చెప్పి ఇలా వేసి జల్లించుకుంటాము. ఇలా జల్లించడం పూర్తయిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం. దీనిని ఇలా విస్కర్ అయినా పర్వాలేదండి, ఏదైనా స్పూన్ అయినా పర్వాలేదు, స్పాచ్యులా అయినా పర్వాలేదు, ఇలా మిక్స్ చేయాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు. రౌండ్గా తిప్పి మళ్ళీ మధ్యలోకి ఇలా కట్ చేసినట్టుగా కలుపుతూ ఉండాలి. ఇట్లా రౌండ్గా మధ్యలోకి ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇది మనకి కాస్త టైట్గా అనిపిస్తుంది, అందుకని చెప్పి పాలు వేస్తున్నాను. ఎంత అంటే ఒక టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్లన్నీ పాలు మాత్రం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. మళ్ళీ మనం మిక్స్ చేసుకుందాం. కరెక్ట్గా కలుపుకోవాలి, అంటే మరీ లూజ్గా కాకుండా, మరీ టైట్గా కాకుండా, కేక్ బ్యాటర్లా, దోశ పిండిలా, అంటే రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటాం కదా, అలా కలుపుకోవాలి. ఇక్కడ వేడి పాలు వేయకూడదండి, రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలే వేయాలి.
ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటారు చూస్తే మీకు అర్థమవుతుంది ఈ స్టేజ్ లో ఉండాలి పిండి ఇలా కలిపి పక్కన పెట్టుకొని దీన్ని మనం బేకింగ్ ట్రే లోకి షిఫ్ట్ చేసుకుందాం ఇప్పుడు మనం బేకింగ్ ట్రే తీసుకొని బేకింగ్ ట్రే లేని వాళ్ళు ఎలా అని మీరు అనుకోవచ్చండి ట్రే లేని వాళ్ళు మనకు ఇంట్లో మామూలుగా అన్నం వండుకునే గిన్నెలు ఉంటాయి కదా అల్యూమినియం గిన్నెలు అల్యూమినియం గిన్నెలు కింద ఫ్లాట్ గా ఉన్న వాటిలో మాత్రమే చేసుకోవాలి స్టీల్ గిన్నెలు మాత్రం బేకింగ్ కి అసలు వాడకూడదు కేక్ తప్పకుండా మాడిపోతుంది ఇది మీరు గుర్తుపెట్టుకోండి నేను మాత్రం ఇప్పుడు కేక్ టిన్ లోనే చేస్తున్నాను ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసేసి మొత్తం బౌల్ మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను ఇలా స్ప్రెడ్ చేయడం ద్వారా కేక్ మనకి నీట్ గా వస్తుందండి అంటుకోకుండా తర్వాత ఒక 1 స్పూన్ మైదా వేసి మొత్తం టిన్ మొత్తం స్ప్రెడ్ చేయాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా గనుక చేస్తే ఈజీ అవుతుందండి మీరు ఒక్కసారి గనుక చేస్తే మీకు ఇది తెలిసిపోతుంది ప్రతిసారి కేక్ కి ఇదే ప్రాసెస్ ఉంటుంది కదా చాలా వీడియోల్లో కూడా మనకి ఇలాగే ఉంది తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ ఉంది కదా దానిని మనం కేక్ టిన్ లో వేసుకోవాలి నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేయలేదు తర్వాత వేస్తాను కావాలనుకుంటే మనకి ఇక్కడ మిక్సింగ్ లోనే డ్రై ఫ్రూట్స్ గాని టూటీ ఫ్రూటీ గాని చెర్రీస్ గాని మనకు నచ్చినవి ఏవైనా వేసుకోవచ్చు అన్నమాట నేను ఇప్పుడైతే ప్రస్తానానికి ఏం వేయలేదు తర్వాత పై నుంచి డ్రై ఫ్రూట్స్ వేద్దాం అని చెప్పి వేయలేదు ఇలా ఒకసారి మనం గట్టికి టాప్ చేసుకోవాలి దీని ద్వారా ఏంటంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి ఇప్పుడు మనం బేకింగ్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఒకటి మందంగా ఉన్న కడాయి తీసుకోవాలండి ఇలా మందంగా ఉండాలి వెడల్పుగా మనకి బౌల్ సరిగ్గా అందులో పట్టేలాగా ఉండాలి తర్వాత మనం మూత పెట్టినప్పుడు ఎలాంటి గ్యాప్స్ లేకుండా కంప్లీట్ ఫిల్ అయిపోయేలాగా ఉండేది ఒకటి మంచి బ్యాండీ చూసుకోవాలి తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టేసి మనకు తెలుసు కదా శాండ్ కానీ ఉప్పు కానీ వేసుకోవచ్చండి ఇది ఉప్పే వాడి అలా బ్లాక్ అయిపోయిందన్నమాట దీన్ని మనం కుకింగ్కి వాడము ఓన్లీ కేక్ బేక్ చేయడానికి మాత్రం వాడతాము ఒకసారి కేక్ బేక్ చేసిన ఉప్పుని మళ్ళీ మనం తినడానికి అస్సలు వాడకూడదండి తర్వాత ఇలా ఒక గిన్నె పెట్టేసి దీన్ని ఒక 5 నుంచి 10 నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకుందాము ఫ్రీ హీట్ అయిన తర్వాత మనం ఒకసారి చేపెట్టి చూసి మనకు వేడి తాకుతుంది అనుకున్నప్పుడు ఇలా మనం కేక్ మౌల్ని అందులో పెట్టేసి మూత పెట్టేసి ఉంచుతాము అయితే దీన్ని హై ఫ్లేమ్ పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో మనకి 30 నుంచి 35 పిండి ఎక్కువ మందంగా కనుక వేస్తే అంటే ఎక్కువ పిండి ఉంటే 40 నిమిషాలు పడుతుందండి మరీ హై ఫ్లేమ్ పెట్టకూడదు మరీ సిమ్లో కూడా పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇక్కడ మనకి లిడ్కి చిన్న హోల్ ఉంది కదా దాన్ని మనం కవర్ చేసేసుకుందాము ఇప్పుడు ఒక 30 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి పైన డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి ముందే వేస్తే మొత్తం అడుక్కు పట్టేసి పైన అసలు ఏం కనిపించదు అందుకోసం అని చెప్పి నేను మధ్యలో ఒకసారి మూత తీసి మళ్ళీ డ్రై ఫ్రూట్స్ వేసి మళ్ళీ మూత పెడుతున్నాను ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాము కేక్ ఎలా ఉందో ఇప్పుడు ఒక చాక్ తీసుకొని ఇలా గుచ్చి చూద్దామండి ఈ సైడ్లో గుచ్చి చూస్తే నీట్గానే వచ్చింది మిడిల్లో గుచ్చి చూస్తే మనకి నీట్గా రావాలి చాక్ అనేది తడి రాకూడదు ఇక్కడ తడి ఉంది కదా ఇంకా పిండి తాకింది అందుకోసం అని చెప్పి మళ్ళీ మూత పెట్టి ఒక 5 నుంచి 7 నిమిషాలు పెట్టాను తర్వాత ఇప్పుడు మళ్ళీ చాక్ పెట్టి చూద్దామండి చాలా నీట్గా వచ్చింది కదా ఇప్పుడు కేక్ అనేది రెడీ అయిపోయింది వెంటనే దించి పక్కన పెట్టుకోవాలి లేదంటే మాడిపోతుందండి కాస్త చల్లారిన తర్వాత దీన్ని మనం డిమోల్ చేసుకుందాము చాక్ తీసుకొని చివర అంచులు ఇలా ఒకసారి లూజ్ చేసుకుందాము ఏమైనా అంటుకొని ఉంటే ఈజీగా వస్తుంది ఒకసారి అలా లూజ్ చేసుకొని దీనిపైన ఒక ప్లేట్ బోర్లించి రివర్స్ చేద్దాము ఇప్పుడు చూడండి కేక్ ఎంత నీట్గా వస్తుందో ఇలా ఒకసారి ట్యాప్ చేస్తే మనకి కేక్ అనేది లూజ్ అవుతుంది ఇప్పుడు తీసి చూద్దాము చూడండి ఎంత నీట్గా వచ్చిందో అసలు ఏమీ అంటుకోకుండా చాలా స్మూత్గా వచ్చింది కదా టిన్ చూడండి ఎంత నీట్గా ఉందో అసలు ఏమీ మాడిపోలేదు చాలా పర్ఫెక్ట్ కలర్ అనేది వచ్చిందనమాట మనం ఎగ్ వాడకపోయినా కానీ కలర్ చూడండి ఎంత మంచి డార్క్ కలర్ వచ్చిందో మంచి బ్రౌన్ కలర్లో వచ్చింది కదా ఇది మనం మిక్స్ చేసే తీరు తీసుకునే కొలతల్ని మనం పెట్టే టెంపరేచర్ని ఇవన్నీ బట్టి ఉంటుందండి చాలా తప్పకుండా కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చి తీరుతుంది మీరు ఫస్ట్ టైం ఎవరైనా చేసేవాళ్ళు కూడా అసలు భయపడక్కర్లేదు చాలా నీట్గా వస్తుంది ఈసారి కనుక న్యూ ఇయర్కి ఇలా మంచి స్పాంజ్ కేక్ ఎగ్లెస్ స్పాంజ్ కేక్ మీరు కూడా తయారు చేయండి ఇప్పుడైతే కట్ చేసి చూపిస్తాను చూడండి ఇలా పీస్గా కట్ చేసి చూస్తే మనకి అర్థమవుతుంది ఎంత స్మూత్గా ఉంది అసలు మాయిశ్చర్గా ఉంది డ్రైగా లేదు మాయిశ్చర్గా ఉంది అలాగే స్పాంజ్గా కూడా ఉంది
ఇంత పర్ఫెక్ట్ అయిన కేక్ ని మీ ఇంట్లో కూడా చేసుకొని ఈ న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకోండి. ఇంకెప్పుడు బయట కేకులు కొనరన్నమాట. ముఖ్యంగా పిల్లలు కేక్ అడిగితే మాత్రం ఇలా చేసి పెట్టచ్చండి. ప్రతిసారి షాప్ లో తీయకుండా ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టచ్చు. చాలా మంచి వీడియో అండి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో కేక్. ఈ వీడియోని మీరు అందరూ చూడండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే యూజ్ఫుల్ వీడియో కదా. ఈ న్యూ ఇయర్కి అందరూ తప్పకుండా కేక్ ప్రిపేర్ చేసుకుంటారు కాబట్టి అందరికీ యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.